hello friends so today i am uploading another vocabulary video for telugu uh, this uh, video will contain uh, some more uh, words which are related to the housing and uh, you know settlement uh, topics okay so i recommend that you go through these videos thoroughly so that you will be able to uh, translate uh, more uh, easily and will be able to recall the words uh, much easier and faster okay

विडिड ओके दट सैट ऑर् अलग इफ् यू इफ यू अंडर्स्टा हिंदी बेटर दैन ऐ कैट विग अट अलग अलग ठीक है दैक्स्ट वन स्थिरास् व्यापारी अटे रिटर् ओके स्थिरास् व्यापारी रिटर् ओके अंड अफर्स द वेरिएशन इन दिस वर्ड सो स्थिरास् व्यापार अंत रिअल एस्टेट ఓకే స్థిరాస్తి వ్యాపారి అంటే రియాలిటర్ అండ్ స్థిరాస్తి వ్యాపారం అంటే రియల్ ఎస్టేట్ ఓకే గృహ భత్యం అంటే హౌజింగ్ అలవెన్స్ గృహ అంటే హౌజింగ్ ఓకే గృహ భత్యం అంటే హౌజింగ్ అలవెన్స్ ఓకే గృహ రుణం అంటే హౌజింగ్ లోన్ రుణం అంటే లోన్ ఓకే గృహ ఒప్పందం అంటే హౌజింగ్ కాంట్రాక్ట్ ఆర్ హౌజింగ్ అగ్రిమెంట్ ఓకే సో యూజువలీ ఇట్ ఇస్ మేడ్ బిట్వీన్ ల్యాండ్ లార్డ్ అండ్ టెనెంట్ ఓకే కాంట్రాక్ట్ హౌసింగ్ కాంట్రాక్ట్ ఆర్ రెంటల్ కాంట్రాక్ట్ ఓకే సో ఒప్పందం అంటే కాంట్రాక్ట్ అన్నమాట వలస కార్మికులు అంటే వలస కార్మికులు అంటే మైగ్రెంట్ వర్కర్స్ వలస అంటే మైగ్రెంట్స్ అండ్ వలస వలస కార్మికులు అంటే మైగ్రెంట్ వర్కర్స్ ఓకే సో ద నెక్స్ట్ వర్డ్ ఇస్ వలస పరిష్కార పథకం అంటే మైగ్రెంట్ సెటిల్మెంట్ స్కీమ్ ఓకే మైగ్రెంట్ సెటిల్మెంట్ స్కీమ్ అద్దె అధ్యభత్ అంటే రెంట్ అలౌన్స్ రెంటల్ ఆర్ రెంట్ అలావెన్స్ ఓకే అధ్యభత్యం ఇస్ రెంట్ అలావెన్స్ ఓకే గృహ రుణ చెల్లింపులు అంటే హోమ్ లోన్ పేమెంట్స్ చెల్లింపులు అంటే పేమెంట్స్ గృహ రుణ చెల్లింపులు అంటే హోమ్ లోన్ పేమెంట్స్ ఓకే ఓకే నెక్స్ట్ వన్ అభ్యర్థి అంటే నామినీ అభ్యర్థి అంటే నామినీ సో బేసికలీ బ్యాంక్లు అక్కడ మీకు దే విల్ సే హూ ఇస్ ద నామినీ ఓకే సో ఆర్ ఇస్ యూ యూ షుడ్ మెన్షన్ అ నామినీ ఓకే సో అభ్యర్థి అభ్యర్థి ఈజ్ అ నామినీ ఓకే అండ్ దరఖాస్తుదారు అంటే దరఖాస్తుదారుడు అంటే అప్లికెంట్ ఓకే నెక్స్ట్ దరఖాస్తుదారుడుతో సంబంధం

అడ్రస్ అంటే శాశ్వత చిరునామా ఓకే సో నెక్స్ట్ వన్ తపాల చిరునామా పైది కాకుంటే అంటే మెయిలింగ్ అడ్రస్ ఇఫ్ డిఫరెంట్ ఫ్రమ్ అబవ్ ఓకే సో స్పెషలీ ఇన్ అప్లికేషన్ ఫార్మ్స్ లైక్ ఫర్ అ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ఓపెనింగ్ అ సేవింగ్స్ అకౌంట్ ఆర్ సంథింగ్ ద ఫార్మ్ విల్ మెన్షన్ దట్ ఇఫ్ యువర్ మెయిలింగ్ అడ్రస్ ఇస్ నాట్ ఆర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అబవ్ ఓకే ఇఫ్ ఇట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అబవ్ ఆర్ ఇఫ్ ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ ది పర్మనెంట్ అడ్రస్ సో ఇన్ దాట్ కేస్ ది కాకుంటే అంటే ఇఫ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అబౌవ్ ఓకే ఆర్ యు కెన్ ఆల్సో సే శాశ్వత చిరునామా కాకుంటే అంటే ఇఫ్ ఇట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది పర్మనెంట్ అడ్రస్ ఓకే తపాల చిరునామా అంటే మెయిలింగ్ అడ్రస్ ఓకే నెక్స్ట్ వర్డ్ ఇంటి తనిఖీ అంటే హౌస్ ఇన్స్పెక్షన్ ఓకే సో లైక్ ఇన్ హిందీ ఇఫ్ యూ అండర్స్టాండ్ బెటర్ ఇట్ ఇట్ వుడ్ మీన్ జాంచ్ కర్ణ ఓకే ఘర్కా జాంజ్ కర్ణ ఓకే సో ఇంటి తనిఖీ అంటే హౌస్ ఇన్స్పెక్షన్ ఓకే ద నెక్స్ట్ వర్డ్ ఇస్ రెండు గది భవనం అంటే టూ రూమ్ బిల్డింగ్ రెండు గది భవనం టూ రూమ్ బిల్డింగ్ ఓకే నిర్మాణం నిర్ణయం అంటే డెసిషన్ ఓకే నిర్ణయం అంటే డెసిషన్ కేటాయింపు అంటే అలోకేషన్ ఓకే కేటాయిస్తున్నాం ఇంత సొమ్ము కేటాయించాం యు వుడ్ సే దాట్ టైమ్స్ ఇన్ ద డైలాగ్ ఓకే సో దట్ మీన్స్ కేటాయింపు అంటే అలొకేషన్ హౌ మచ్ మనీ హ్యాస్ బిన్ అలొకేటెడ్ ఫర్ అర్టికులర్ థింగ్ ఓకే ఖచ్చితంగా అంటే సర్టన్ ఖచ్చితంగా అంటే సర్టన్లీ ఓకే so the next uh, word is inti sarvekshana ante housing survey inti sarvekshana okay housing survey inti chirunama ante home address chirunama ante address okay like we saw before permanent address mailing address similarly we have something uh, called the home address so sometimes they'll ask what is your home address can you tell us your home address so that our technician can come ఓకే సంథింగ్ లైక్ దాట్ సో ఇన్ సచ్ కంటెక్స్ విసే మీ ఇంటి చిరునామా చెప్తారా ఓకే దె నెక్స్ట్ వర్డ్ ఇస్ శరణార్థి శిబిరం అంటే రెఫ్యూజీ క్యాంప్ శరణార్థి అంటే రెఫ్యూజీ క్యాంప్ అంటే శిబిరం ఓకే శరణార్థి శిబిరం అంటే రెఫ్యూజీ క్యాంప్ శరణార్థి గృహం అంటే రెఫ్యూజీ హోమ్ ఓకే సో దర్స్ అ స్మాల్ డిఫరెన్స్ ఇట్స్ క్యాంప్ ఇస్ శిబిరం అండ్ హోమ్ అంటే గృహం అంటే అండ్ ఇన్ బోత్ ఆఫ్ దీస్ రెఫ్యూజీ ఈస్ కామన్ ఓకే శరణార్థి అంటే రెఫ్యూజీ గృహం అంటే హో శరణార్థి గృహ ఓకే ఉచిత వైద్య సౌకర్యం అంటే ఫ్రీ మెడికల్ ఫెసిలిటీ సౌకర్యం అంటే ఫెసిలిటీ ఓకే మెడికల్ వైద్య అండ్ ఉచిత అంటే ఫ్రీ సో ఫ్రీ ఉచిత మెడికల్ వైద్య అండ్ సౌకర్యం అంటే ఫెసిలిటీ మీరు ఇలాగ వర్డ్స్ని బ్రేకప్ చేసుకుంటే మీకు ఇట్ విల్ బి మోర్ ఈజీ ఆఫ్ యూ టు యాక్చువల్లీ ట్రాన్స్లేటెడ్ Faster, okay. And also, of course, if you can go through these words uh, repeatedly, uh, it will also help you recall faster, okay. So at that point in the dialogue, you don't have to actually think about it, okay. You can just speak as fast as possible or as fluently as possible, okay. Uchita vaidya free medical facility, okay. The next word, gruha ante housing insurance. Bima ante insurance, okay na. Sampatti దస్తావేజులు అంటే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ దస్తావేజులు అంటే డాక్యుమెంట్స్ ప్రాపర్టీ అంటే సంపత్తి లేకపోతే యూ కెన్ ఆల్సో కాల్ సంపత్తి యాజ్ ఆస్తి ఓకే ఆస్తి అంటే అసెట్స్ ఆర్ ప్రాపర్టీ ఓకే సంపత్తి దస్తావేజ్లో ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఓకే ద నెక్స్ట్ వర్డ్ ఇస్ ఇంటి యజమానుల సంఘం అంటే హోమ్ ఓనర్స్ అసోసియేషన్ ఓనర్స్ ఇస్ నథింగ్ బట్ యజమానులు ఓకే ద నెక్స్ట్ వర్డ్ మొదటిసారి ఇంటి కొనుగోలుదారులు అంటే ఫస్ట్ టైం హోమ్ బయర్స్ ఓకే కొనుగోలు అంటే బై ఓకే కొనుగోలుదారులు అంటే బయర్స్ ఓకే వాహన నిలుపుదల చోటు అంటే పార్కింగ్ స్పేస్ ఇస్ దేర్ అ పార్కింగ్ స్పేస్ ఇన్ ది హౌస్ ఓకే వాహన నిలుపుదల చోటు ఉందా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ద నెక్స్ట్ వన్ ఇస్ ప్రభుత్వ రాయితీ అంటే గవర్నమెంట్ సబ్సిడీ ఓకే కన్సెషన్ సబ్సిడీ ఓకే ఆస్తి వివాదం అంటే ప్రాపర్టీ డిస్ప్యూట్ ఓకే ఆస్తి వివాదం వివాదం అంటే డిస్ప్యూట్ ఓకే జమ చేయవలసిన రకం రొక్కం అంటే డిపాజిట్ అమౌంట్ జమ అంటే డిపాజిట్ ఓకే జమ చేయవలసిన రక్తం తాగునీటి సర సరఫరా అంటే తాగునీటి ఈస్ డ్రింకింగ్ వాటర్ సప్లై అంటే సరఫరా సరఫరా ఇస్ సప్లై ఓకే తాగునీటి సరఫరా అంటే డ్రింకింగ్ వాటర్ సప్లై ఓకే నడ ఓకే ద నెక్స్ట్ వర్డ్ నడవగలిన గలిగే దూరం అంటే నడవగలిగే దూరం అంటే వాకబుల్ డిస్టెన్స్ ద ఎంఆర్టీ ఆర్ ద మెట్రో స్టేషన్ ఇస్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ మై హోమ్ ఓకే ఎంఆర్టీ మా ఇంటి నుంచి నడవ గలి గలిగే దూరంలో ఉంది ఓకే నడవగలిగే దూరంలో ఉంది ఓకే దట్ ఈస్ వాకబుల్ డిస్టెన్స్ అద్దెదారు అంటే టెనెంట్ ఓకే టెనెంట్ మీన్స్ అద్దెదారు హూ ఈస్ లివింగ్ ఆన్ రెంట్ అట్ పర్టికులర్ ప్లేస్ ఇస్ కాల్డ్ అద్దెదారు ఓకే టెనెంట్ భూస్వామి అంటే ల్యాండ్ ఓకే పిల్లల గది అంటే చిల్డ్రన్స్ రూమ్ పిల్లల గది అంటే చిల్డ్రన్స్ రూమ్ ఓకే వంటగది అంటే కిచెన్ ఓకే వంటగది అంటే కిచెన్ అండ్ బసారా అంటే హాల్ ఆర్ అ కారిడోర్ ఓకే ఆర్ అలీ యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ ఎస్ ఎన్ అలీ okay hall corridor vasara uh, vasara you know uh, you say sometimes vasara okay uh wakili and porch or a driveway wakili and porch or driveway so guys these are the next few set of words uh, i'll still be uploading a lots and lots of vocabulary that i have with me but yeah you can go through these in the meantime and i hope you uh, uh, like these videos and it's helping you to prepare for your exam. Please do leave your feedback in the comment section and also let me know if you need any specific content which will help you, uh, you know, uh, pass your exam in a better way. Okay. Okay, guys, then see you later and till then, stay safe.